హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సంగీ టెంపుల్ గురించి తెలుసుకుందామండి. సంగీ టెంపుల్ చాలా ఫేమస్ ఇది టెంపుల్. ఇది సంగీ టెంపుల్, ఆ వాతావరణం అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అంటే చుట్టూ పచ్చని చెట్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎత్తైన కొండ మీద ఉంటుంది సంగీ టెంపుల్ అనేది. ఒకసారి సంగీ టెంపుల్ లాగా ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు మన జర్నీ హయత్ నగర్ నుంచి స్టార్ట్ అవుతుందండి. మేము బైక్ మీద వెళ్తున్నాం, మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం. నేను, మా మిస్సెస్, ఇద్దరు పిల్లలు కలిసి వెళ్తున్నామండి. ఇది హయత్ నగర్ బస్ స్టాండు మీరు చూసేది. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ వస్తుందండి హయత్ నగర్ నుంచి. ఇక్కడ పెద్దంబర్పేట దాకా వచ్చినాం. పెద్దంబర్పేట దగ్గర రైట్ టర్న్ తీసుకోవాల్సి వస్తుంది సంగీ టెంపుల్కి వెళ్ళడానికి. మా సాకేత్ హాయ్ చెప్తున్నాడు. సంగీ నగర్ వచ్చేసాం. ఈ చుట్టూ మీరు చూస్తున్నవి సంగీ గ్రూప్ కంపెనీస్ అండి. ఇది సంగీ నగర్ అంటారు దీన్ని. సంగీ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మనం ఆల్రెడీ. సంగీ టెంపుల్ దగ్గరికి ఎంటర్ అయిపోయాండి మనం, వచ్చేసాం. ఇది మెయిన్ గేటు, సంగీ టెంపుల్ సంబంధించిన మెయిన్ గేటు. ఈ కరోనా టైం కాబట్టి జనాలు ఎవరు కనిపించట్లేదు. ఇక్కడ చాలా షాప్స్ ఉండేవండి, ఇప్పుడైతే ఏమి లేవు. బొమ్మలు అమ్మేటి, చిన్నపిల్లలకి బొమ్మలు అమ్మే షాపులు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఉండేటి ఏమి లేవు. క్లోజ్ ఉంటుంది అనుకున్నాం కానీ ఓపెన్లోనే ఉందండి టెంపుల్ అయితే. మీకు ఆ దూరంగా కనిపించేది ఆర్చ్ అండి. అక్కడ బైక్ పార్కింగ్ సంబంధించి టోకెన్ ఇస్తారు. చుట్టూ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. చాలా గ్రీనిష్గా ఉంటుంది, బాగుంది. మేము సాయంత్రం ఈవినింగ్ 5 o'clock ఆ టైంలో వెళ్ళామండి. చాలా క్లౌడీ క్లౌడీగా భలే ఉంది వాతావరణం. అసలు మీకు సంగీ టెంపుల్ మొత్తం ఒకసారి చూపిస్తాను, వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాలినడకన వెళ్ళడానికి పైకి 108 మెట్లు వస్తాయండి. ఇక్కడికి సంగీ టెంపుల్కి నడకదారిని వెళ్ళాలనుకుంటే కనుక ఇక్కడి నుంచే వెళ్తారు. వెహికల్ మీద వచ్చేటోళ్ళు ఉంటే కనుక ఘాట్ రోడ్ ద్వారా ఇంకా పైకి వెళ్ళచ్చు. సో మేము బైక్ వేసుకొని వచ్చాం, మేము ఘాట్ రోడ్ ద్వారా వెళ్తామండి పైకి. ఏరియా అంతా ఒకసారి చూశారు కదా మీరు. సరే అండి, ఇప్పుడు ఘాట్ రోడ్ మీద మనం బైక్ తోటి పైకి వెళ్ళిపోదాం. వెళ్తున్నామండి ఘాట్ రోడ్డు, ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం బండి వేసుకొని. మనం నడక ద్వారా వెళ్ళట్లేదు. చుట్టూ మంచి సీనరీ అండి, బాగుంది. ఈవినింగ్ టైంలో మనకి మంచి వాతావరణం, చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సంగీ టెంపుల్ ఫేమస్ ఎందుకైందంటే ఇదేనండి మనకి ముఖ్యంగా. ఇది చుట్టుపక్కల ఉన్న వాతావరణం, సినిమా షూటింగ్లు కూడా ఎక్కువగా జరగడం వల్ల ఇది ఫేమస్ అయింది. మనం పైకి వచ్చేసామండి, సంగీ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. బైక్ మీద కానీ కార్ మీద కానీ వస్తే కనుక ఇలా డైరెక్ట్గా పైకి వచ్చేయచ్చు. వచ్చేసామండి, పైక్ అయితే వచ్చేసాం మనం. ఇది బైక్ పార్కింగ్, ఇక్కడ చేసేస్తున్న బైక్ పార్కింగ్. ఈ బైక్ పార్కింగ్ దగ్గర ఒక మంకీ వచ్చిందండి. మంకీ చాలా కామెడీ చేసింది బలగా. చూడండి, అదే తినడానికి బైక్ కవర్లో ఎత్తుక్కుంటుంది. లోపలికి తల పెట్టి చూసింది, దానికి ఏం కనిపించలేదు. ఆ కవర్ చింపేస్తుందండి, దానికి లోపల ఏం దొరకట్లేదు. ఏమైనా ఉందేమో అని చూస్తుంది అన్నమాట. ఆ కవర్ లోపల అయితే దానికి ఏం దొరకలేదు. చూసింది అటు ఇటు, మళ్ళీ ముందు బైక్ దగ్గరికి వెళ్తుందండి. కోతులు భలే అడవాడు చేస్తాయండి ఇక్కడ సంగీ టెంపుల్ దగ్గర, చాలా గమ్మత్తుగా ఉంటాయి. అసలు భయపడవు, మన చేతిలో కొబ్బరి చిప్పలు అలాంటివి ఏమైనా ఉంటే కనుక లాగేసుకుంటాయండి. ఇక్కడ కోతులు చాలా ఉంటాయి గుంపులు గుంపులుగా. ఇది నా యాక్టివ్ బైక్ మీద మేము వేసుకొచ్చిన యాక్టివ్ అండి. ఇది నా బండి మీదకి ఎక్కి కూర్చుంది. ఇది సంచిలో చూసింది, సంచిలో మేము ఏం పెట్టలేదు, వాటర్ బాటిల్ ఒకటే ఉంటుంది. సో చూసి వెళ్ళిపోతుంది అది. సీట్ కవర్ అది చింపేస్తుంది అనుకున్నా కానీ ఏం చింపలేదు, బాగానే ముందుకెళ్తుంది. అమ్మ దీనికి ఇక్కడ ఒక బ్యాగ్ దొరికిందండి. ఈ బ్యాగ్లో ఏముంటుందో సార్ చూద్దాం, చాలా ఫన్నీగా ఉంటుందండి, చూడండి ఒకసారి. అందుకోసం ఈ కోతి ఎపిసోడ్ మీకు కట్ చేయకుండా చూపిస్తున్నానండి. బాగా చేసింది కోతి, జిప్పు అసలు మనిషి ఓపెన్ చేసినట్టే ఓపెన్ చేసిందండి. బ్యాగ్ది జిప్ మొత్తం ఓపెన్ అయింది. పైసెల్ఫ్లో చూసింది ఏం దొరకలేదు. నెక్స్ట్ చింపేస్తుంది ఇక పళ్ళతోటి, లోపల ఏముందో చూడడానికి. ఈ పై దాంట్లో ఏం కనిపించలేదండి, మొత్తం చింపేస్తుంది అది.
చెప్పేస్తున్నారా నాయన ఇది? పామ్మ ఇది ఇంకోతురా నాయన. ఈ కోత అసలు ఇంత కూడా భయపడలేదండి. చాలామంది ఇష్యూ ఇష్యూ అన్నా కానీ అసలు అదరలేదు బెదరలేదు. దీనికి ఏం కనిపించలేదు ప్రజెంట్ అయితే. ఒక సెల్ఫ్ అయిపోయింది పైది మొత్తం చింపేస్తుంది. బ్యాగ్ అయితే మొత్తం చింపేసిందండి. పై పాట అయితే ఊడిపోయింది మొత్తం. లోపల పాటు కోసం చింపేసింది అది కూడా. లోపల దీనికి ఏం దొరుకుతుందో చూడాలి. ఫుడ్ బ్యాగ్ అయితే బరువుగానే ఉంది చూడడానికి. అదే ఫుల్గా కనిపిస్తుంది. బట్టలు ఉన్నాయా మరి ఏమైనా బాక్సులు ఉన్నాయో చూడాలి మనం. పై పాట అయితే చింపేసిందండి. చింపు మొత్తం చింపు చింపే మొత్తం చింపే. భలే చింపుతుండీ అసలు చూడడానికి భలే ఫన్నీగా అనిపించింది. మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు. పళ్ళతోటే చింపేస్తుంది మొత్తం. ఇప్పుడు రెండో చిప్పు ఓపెన్ చేస్తుందండి. ఇంకో కోత వస్తుందండి ఇక్కడికి అరటి పండు తినుకుంటూ. మంకీ ఇది కిందకి రాలేదు అక్కడే కూర్చుంది. అదైతే ఈ మంకీ ఏం చేసిందంటే రెండో జిప్పు కూడా ఓపెన్ చేసిందండి. లోపల దానికి ఒక బాక్స్ దొరికింది. ఆ బాక్స్ కొంచెం తేలిగ్గానే ఉన్నట్టుంది. మరి ఆ బాక్స్లో ఫుడ్ ఏం లేనట్టుందండి. ఒకసారి ట్రై చేస్తుంది కానీ బాక్స్ మూత అయితే రావట్లేదు దానికి. సరే చూద్దాం. ఆ బాక్స్ పక్కన పెట్టేసిందండి. లోపల దానికి ఇంకోటి ఏదో కనిపించింది అది కూడా బయట తీస్తుందండి. ఏంది ఉండొచ్చు అది? ఓకే స్టీల్ డబ్బా ఒకటి దొరికిందండి దానికి. స్టీల్ డబ్బా స్టీల్ బాక్స్ ఒకటి దొరికింది. దాన్ని కూడా ఓపెన్ చేస్తుంది చూడండి. పళ్ళతోటి చేత్తో పట్టుకొని పళ్ళతో ఓపెన్ చేస్తుంది. ఓకే రావట్లేదు రావట్లేదు. వస్తుందా రాదా వస్తుందా రాదా? వచ్చేలా లేదు. టైట్గానే ఉందండి బాక్స్ డబ్బా పాపం. ఇది తిప్పే విధానం చూస్తుంటే బాక్స్ అయితే బరువుగానే కనిపిస్తుంది. లోపల ఏదన్నా ఫుడ్ ఉండే అవకాశం ఉంది. రే వచ్చేసిందండి మూత వచ్చేసింది. దీంట్లో పులిహార ఉంది. పులిహార తినట్లేదండి ఎందుకు మంకీ? అందులో ఉన్న పల్లీలు ఏరుకుంటుంది. పల్లీలో ఆ ఎండుమిర్చి ఏదో ఉంటుంది కదా అవి ఏరుకొని తింటుంది అది శుభ్రంగా. భలే ఫన్నీగా ఉంది కదండి ఎపిసోడ్. ఈ మంకీ ఎపిసోడ్ బాగుంది. అందుకోసం నేను ఎడిట్ చేయకుండా పెట్టాను మొత్తం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. లేకుంటే ఈ మంకీ ఎపిసోడ్ వరకు మీరు కొంచెం స్కిప్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయి ఆ సంగీ టెంపుల్ ఎపిసోడ్ చూసుకోవచ్చు. సరే పులిహార అయితే తినలేదు ఇది. పల్లీలు అన్నీ ఏరుకొని తింటుంది. ఇప్పుడు ఒకసారి మనం టెంపుల్ రివ్యూలోకి వెళ్దాం. ఇది రాజగోపురం అండి. ఈ ఏరియా ఇంతకుముందు మనం కింద నుంచి స్టెప్స్ చూపించాను కదా ఆ ఏరియా. ఈ స్టెప్స్ నుంచి వస్తే కనుక ఇక్కడికి వచ్చేస్తామండి రాజగోపురం దగ్గరికి డైరెక్ట్గా. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నామండి. రాజగోపురం ఒకసారి చూడండి. చాలా రిచ్ లుక్ ఉంటాయండి. ఇది గుడి పూర్వం రాజులు కట్టించే గుళ్ళు మోడల్లో ఉంటుంది ఈ గుడి. ఈ టెంపుల్ వచ్చేసి మనం రాజగోపురంలోకి ఎంటర్ అయ్యాం. ఈ పక్కన ఫౌండర్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ ఇక్కడ పెట్టారండి. ఈ టెంపుల్ ఫౌండర్స్ అండి. ఇది 1991 స్థాపించారంట ఈ టెంపుల్ని. వెంకటేశ్వర స్వామి ఉంటాడండి. ఒకసారి ధ్వజస్తంభాన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ బాగుంది చాలా పెద్దగా ఉంది ధ్వజస్తంభం. ఎదురుగా మనకు కనిపించేది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. చుట్టూ చాలా దేవుళ్ళ టెంపుల్లు ఉన్నాయి ఇక్కడ. అందరూ ఆంజనేయ స్వామి వినాయకుడు వేరే దేవతలు చిన్న చిన్న టెంపుల్స్ లాగా చుట్టూ ఈ ప్రాంగణంలోనే మనకి స్థాపించారండి. చూడడానికి లుక్ చాలా బాగుంటుందండి టెంపుల్. మీరు చూడడానికి సరదాగా వీకెండ్స్లో రావచ్చు. భలే ఎంజాయ్ చేస్తారు మీరు. చుట్టూ వాతావరణం అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడన్నా రావాలనుకుంటే. రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉంటుందండి ఈ సంగీ టెంపుల్. ఇది చూడండి వాతావరణం అంతా చాలా బాగుంటుంది. మేము మా ఫ్యామిలీతో వెళ్ళాం. ఎంజాయ్ చేశారండి మా పిల్లలు అయితే. ఇదేదో పెద్ద గంటలా ఉంది. ఇది కూడా చూడడానికి బాగుంది. బెల్లండి అది. ఇక్కడ అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి ఈ టెంపుల్లో. చుట్టూ మా పిల్లలు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇది అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి దీంట్లో. ఇక్కడ చూస్తే కనుక ఇది కళ్యాణ మండపం అండి. కళ్యాణ మండపంలో పెళ్ళి అయి చేసుకోవడానికి ఇక్కడ కట్టారండి దీన్ని. ప్రసాదాలు అయి తినుకుంటూ కూడా కూర్చుంటారు. మేము కాసేపు ఇక్కడ కూర్చొనే ఉన్నాం. మా పిల్లలు ఆడుకున్నారు. దీని మీద ఎక్కి దూకడాలు ఇవన్నీ చేశారండి మా పిల్లలు. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. Hey friends.
చిన్న టెంపుల్ ఆడే తీసాడంట మీరు కూడా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే కనుక వీకెండ్స్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు టెంపుల్. దీని ప్రత్యేకత అంటే ఏం లేదు, టెంపుల్ షూటింగ్లు అవి సినిమా షూటింగ్లు అవి కూడా చాలా ఎక్కువ జరుగుతాయండి. ఫస్ట్ మనకి ఖుషీ సినిమాలో భూమిక పవన్ కళ్యాణ్ పరిగెత్తుకొచ్చి ఒక దీపారాధన ఆరిపోతుంటే ఇట్లా చేతులు అడ్డం పెడతారు కదా, ఆ సీన్ ఈ టెంపుల్లోనే జరిగిందండి. అప్పటి నుంచి బాగా ఫేమస్ ఈ టెంపుల్, షూట్ చాలా సినిమాల్లో ఉంది, షూటింగ్లు అవి జరిగాయి ఇక్కడ. ఇక్కడ కామెడీగా ఈ దేవుడు అమ్మవారు ఉన్నారండి. ఇక్కడ మేము దండం పెట్టుకున్న టెంపుల్లో మా సాకేత మా పెద్దోడు ఓం నమ శివాయ అంటున్నాడు. ఇక్కడ కామెడీ చేసేవాడు పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు, ఆడుకుంటున్నారు. నా మిస్సెస్ సీమ. ఇక్కడ కోత వచ్చిందండి, చాలా కోతులు ఉండే ఇంతకుముందు. మరి మేము ఇంతకుముందు ఒకసారి కూడా వచ్చాను నేను, అప్పుడు చాలా గుంపులు గుంపులుగా 30-30 20 కోతులు అట్లా ఉండి మీదకు వచ్చేసేయండి. చేతులు కొబ్బరి చెప్పులు అరటిపళ్ళు ఏమైనా ఉంటే కనుక తినేసి ఇట్టి లాక్కొని. ఇదండి ఓవరాల్గా సంగి టెంపుల్ సంబంధించిన రివ్యూ. ఇక్కడ నుంచి పైనుంచి గుట్ట మీద పై కిందకి చూస్తే కనుక విజువల్ ఇట్లా ఉంటుందండి. చూడండి ఒకసారి లుక్కు, చాలా బాగుంటుంది. గ్రీనిష్గా అంతా ఆహ్లాదకరంగా చాలా బాగుందండి ఇది చూడడానికి. మీకు మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా దగ్గరకుంటే అయత్నగర్ నుంచి 15 కిలోమీటర్లు ఉంటుందండి. అక్కడ నుంచి ఆటోలు ఉంటాయి, ఒకవేళ మీరు ఆటోలో రావచ్చు అనుకుంటే బస్సులు కూడా ఉంటాయి. కరోనా టైం కదా, ఇక్కడ శానిటైజ్ చేసేసుకున్నాం, వెళ్ళిపోతున్నామండి. బాయ్ సంగీ టెంపుల్. సంగీ టెంపుల్కి బాయ్ చెప్పేసాం, వెళ్ళిపోతున్నామండి. ఈ విధంగా మన జర్నీ అయిపోయింది, సంగీ టెంపుల్ బ్లాగ్ అయితే అయిపోయింది. ఇంటికి రిటర్న్ అయిపోయాం మేము. చాలా బాగా చేసేది జరిగింది జర్నీ, పిల్లలు ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.